ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. సుబ్బారావు నెల రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారని కీమోథెరపీ రేడియోథెరపీ చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయిందన్నారు కిమ్స్ వైద్యులు. నిమ్స్ డైరెక్టర్ గా కూడా పనిచేసిన సుబ్బారావు వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించారని కొనియాడారు పలువురు డాక్టర్లు. నా అదృష్టం ఏంటంటే నేను కొత్తకాలం నాన్నగారితో ఉండగలిగాను. ఇక్కడ లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఆయనతో టైం స్పెండ్ చేసి ఆయనకి ఇష్టమైన పాటలు వినిపించి ఆయన మనసులో కోరికలు తెలుసుకునే అవకాశం దొరికింది. అందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇట్స్ ఆల్వేస్ ఆల్వేస్ దెర్ ఇస్ వాయిడ్ ఇన్ మై హార్ట్ అండ్ దిస్ ఆల్వేస్ ఎ గ్రేట్ ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ వీల్ ఆల్ థింక్ అబౌట్ ఆల్ హిస్ గుడ్ డీడ్స్ and love and support. I'm sure he'll bless us from above. Kakala Subbarao garu chanipoyaru. Ayana medical field lo oka legend. America lo baga radiologist ga undi abhivruddhi chendina deshamlo baga sampayana adayam unna kuda odilesi ikkada roju oka rupayi ki 1985 86 lo vacharu. Naaku 87 nunchi parichayam unnaru. ఆయన నిమ్స్ అంతకుముందు ఆర్థోపెడిక్ బొక్కల హాస్పిటల్ అంటున్న దాన్ని ఒక నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే దాన్ని బాగా తీర్చిదిద్ది ఇన్స్టిట్యూట్ కింద తయారు చేశారు. అదే కాకుండా ఎంతోమంది డాక్టర్లని ఆయన తయారు చేశారు. డాక్టర్లను తయారు చేసేదానికన్నా ప్రతి డాక్టర్ని ఎంకరేజ్ చేసి హెల్త్ కేర్ మన గ్లోబల్ లెవెల్లో హైదరాబాద్లో హెల్త్ కేర్ని తీసుకెళ్లాలని చెప్పి అన్నీ ఎంతో కష్టపడి ఆ రోజు ఆయన అమెరికాలో డాక్టర్లందరినీ పంపించి ట్రైనింగ్ చేయించి వచ్చిన వాళ్ళందరినీ కూడా హెల్త్ కేర్ ఒక నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెసే కాకుండా హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటివి రావాలి, ప్రపంచంలో మనం ఒక రికగ్నిషన్ తేవాలని చాలా ఆయన పట్టుతో ఉండేవారు.